ఇప్పుడు మనం చూసేద్దాం పన్నీర్ బటర్ మసాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది అయితే దీనికోసం మూడు టమాటాలకి మూడు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క దీన్ని ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసి చల్లారిన తర్వాత మిక్సీలో వేయాలి దాంతోపాటు కొంచెం ఇలా యాలక్కయ్ చెక్క లవంగం ఒక మిరియం అన్నీ ఒక్క వేసుకుంటే చాలా తక్కువ మసాలాతో చాలా హాయిగా తినచ్చు ఎమ్మీగా ఉంటుంది ఇలా మిక్సీ వేసిన తర్వాత మంచిగా పేస్ట్ అయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేయచ్చు లేకపోతే బటర్ ఉంటే బటర్ వేయచ్చు లేకపోతే నెయ్యి వేయచ్చు ఆ తర్వాత జీలకర్రని అలానే కస్తూరి మేతని ఇలా రుద్దేసేసి వేస్తే చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతాయి ఆ తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ టమాటో అండ్ ఆనియన్ గ్రేవీని దాంట్లో వేసి అంత చక్కగా కలిసి కలిపేసేసి ఇప్పుడు దీంట్లో మనం మసాలాలు యాడ్ చేస్తాం దీంట్లో మసాలా అంటే ఏమంటే ఉప్పు పసుపు పంచదార కొంచెం పెరుగు పాలు జీలకర్ర పొడి ధనియాల పొడి ఇలా ఇవన్నీ వేసుకొని లైట్గా కారం కూడా యాడ్ చేసుకొని బాగా ఈ మసాలాలన్నీ మిక్స్ అయ్యేదాకా కలుపుకొని అలా కుక్ అయ్యి ముడుకుతున్న దాంట్లో ఇగో ఇలా పాలు పెరుగు అన్నీ యాడ్ చేసేసుకుంటే దానికి టేస్ట్ ఇంకొంచెం ఎక్కువైపోతుంది ఆ తర్వాత ఉడుకుతున్నప్పుడు మనం పక్కనే పన్నీర్ ముక్కల్ని చక్కగా చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకోవాలి పన్నీర్ డైరెక్ట్గా కట్ చేసుకుని వాటర్లో కొంతసేపు ఉంచేసేసి కట్ చేసుకుంటే మంచిగా క్యూబ్స్ లాగా వస్తాయి ఈ పన్నీర్ ముక్కల్ని కూడా దాంట్లో వేసేసి మంచిగా ఉడకనిచ్చి అలా కొత్తిమీర చల్లుకొని మంచిగా ఇదిగోండి రెడీ అయిపోయింది చివర స్టవ్ ఆఫ్ చేసే ముందు అలా నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని అలా కొత్తిమీర వేసుకొని డిష్ అవుట్ చేసుకొని అలా చపాతీలు ఉల్లిపాయ నిమ్మకాయ పిండుకొని తింటే ఎలా ఉంటుందో తెలుసా మీరు ట్రై చేసి కామెంట్ చేయండి యమ్మీ పన్నీర్ బడ్డ మసాలా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్